జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళారు అంటే మొన్న మొన్నటి వరకు ఎప్పుడు వెళ్ళినా కూడా జగన్ గారి వ్యతిరేక మీడియా ఒక మంచి స్క్రిప్ట్ని ఎగ్జిక్యూట్ చేసేది. ఆ స్క్రిప్ట్ చూసిన వాళ్ళకు చాలామందికి అర్థం కాకపోయేది, కొందరు నిజం అనుకునేది కూడా లేండి. ఏమని, అదిగో జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోదీ గారితో కలవగానే లేదా అమిత్ షా గారితో కలవగానే వాళ్ళు సీరియస్ అయ్యారు, ఈ విషయం ఇలా ఎందుకు చేసామని తిట్టారు, ఈ విషయం మీద ముఖ్యమంత్రి గారు వివరణ ఇచ్చుకున్నారు, ఇంకా ఇక్కడ తొడబెల్లం పెట్టారు, ఈడగిచ్చారు, ఆడగిచ్చారు, ముఖ్యమంత్రి గారు కెవ్వు కేకని పెట్టారని చెప్పి ఆ లోపల సీఎం గారు ఉంటారు, పిఎం గారు ఉంటారు, మళ్ళీ వీళ్ళే రాస్తారు, ఇద్దరే ఏకాంతంగా మాట్లాడుకున్నారని కానీ రాసేవాళ్ళు. మరి ఈ విషయాలన్నీ ఎట్లా తెలిసేటివి అని ఇంత డీప్గా ఆలోచించని వాళ్ళు కొందరు, ఓహో వీళ్ళు మీడియా కాబట్టి వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నా కూడా వీళ్ళు వింటారేమో, అందుకే వీళ్ళు ఇలా చెబుతారేమో అని చెప్పి అనుకున్న వాళ్ళకు కూడా కుదవలేదండి బాబు. అంతగానం వీళ్ళు మాయ చేసేవాళ్ళు. అయితే మధ్యలో సోషల్ మీడియాలో ఎన్ని మేమ్స్ వచ్చాయో చూసాం, మంచం కింద దాక్కున్నట్లు వీళ్ళు వీళ్ళ పిక్స్ పెట్టేవాళ్ళు, బాత్రూమ్ గోడల మధ్య దాక్కున్న డోర్ మధ్య దాక్కున్నట్టు వీళ్ళు పిక్స్ పెట్టేవాళ్ళు. అసలు ఈ మధ్య కాలంలో పొలిటికల్గా వీటి మీద వచ్చినటువంటి మేమ్స్ మరో దాని మీద రాలేదు. అండ్ సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు కూడా మేము మాట్లాడుకుంటే ప్రధాని అట్లన్నారు ఇట్లన్నారు, మందలించారు అదిలించారని చెబుతారు. వీళ్ళు ఏమైనా కనుక మంచం కింద దూరారా లేకుంటే సోఫా కింద ఏమైనా దూరారా అని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా అడిగేసరికి వీళ్ళ బండారం ఒక విధంగా ఎన్ని రోజులు చెప్పేది ఇదంతా స్క్రిప్ట్ రా బాబు అని చెప్పి చాలామందికి అర్థమైంది. సో మరి చాలామందికి అర్థమైపోయింది, ఇంకా మనం ఏం చెప్పినా కనుక ఎందుకురా బాబు మనమే పిచ్చోళం అవుతాం అనుకున్నారేమో. కానీ నిన్న ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పర్యటన తర్వాత ఆ మీడియాలలో వాళ్ళ స్వరం పూర్తిగా, ఆ స్క్రిప్ట్ అనేది పూర్తిగా మారిపోయింది. మారిపోయేమంటున్నారు, మేమైతే సోఫాల కింద లేం, మేమైతే మంచాల కింద లేం, సో అక్కడ ఏం మాట్లాడుకున్నారో మాకు తెలియదు, అదిగో ఇలా మాట్లాడుకొని ఉండొచ్చు అని ఒక అసంప్షన్ అని ఈ స్టైల్లో చెప్పడం మొదలెట్టారు. అదిగో ఏం మాట్లాడారో వాళ్ళు చెప్పలేదు కాబట్టి మాకు తెలియదు, అదిగో వాళ్ళ పత్రికలు ఇది రాశారు కాబట్టి అది మేము నిజం అని చెప్పి అనుకోవాల్సి ఉంటుంది అని చెప్పి అంటున్నారు. ముఖ్యమంత్రి గారు అదిలించారని ముఖ్యమంత్రిని ప్రధానమంత్రి గారు అదిలించారు అని చెప్పడాలేవు, హోమ్ మినిస్టర్ గారు తొడపాశం పెట్టారని చెప్పి అవి లేవు, ఇటువంటివి ఏవీ లేవు. నిన్నటి నుండి లేకుండా జస్ట్ అజంప్షన్స్, అదిగో ఇలా అడిగి ఉండొచ్చు, అదిగో వాళ్ళు ఇలా చెప్పి ఉండొచ్చు, పరిస్థితుల్లో చూసి ఇలా అర్థమవుతుంది అని చెప్పి వాళ్ళే చెప్పుకుంటున్నారు. మేము సోపాల కింద లేము, మేము మంచాల కింద లేము కాబట్టి మాకేమీ తెలియదు అని. సరేలే, కొన్ని కొన్నిసార్లు మార్పు కూడా మంచిదే కదా.